హాయ్ ఫ్రెండ్స్, ఎండాకాలంలో కరెంటు బిల్లు వాసిపోతుందా? తగ్గడానికి ఈ టిప్స్ని పాటించండి. కరెంటు ఛార్జీలు పెరిగాయి. ఈ క్రమంలో బిల్లు చూశానా అంటే షాక్ కొడుతున్న పరిస్థితి. ప్రజెంట్ సమ్మర్ సీజన్ నడుస్తుంది, ఎండలు మండిపోతున్నాయి, ఉక్కపోతతో జనం అల్లాడుతున్నారు. ఈ సమయంలో ఫ్యాన్, కూలర్ లేదా ఏసీ లేకపోతే చాలంటే చాలా కష్టం. ఇక ఫ్రిడ్జ్ లేకపోతే ఎలా చెప్పండి? అయితే వీటిని వాడుతూ కూడా కరెంటు బిల్లు తక్కువగా వచ్చేలా చేసుకోవడం సాధ్యమే అంటున్నారు నిపుణులు. వారు ఏం సూచనలు సలహాలు ఇస్తున్నారో ఇప్పుడు మనం తెలుసుకుందాం. ఏసీ, ఫ్రిడ్జ్, గీజర్, ఓవెన్ తదితర విద్యుత్ పరికరాలను మనం వాడే తీరుపై మెయిన్గా ఫోకస్ పెట్టవలసి ఉంటుంది. యూనిట్లు పెరిగితే స్లాబ్ రేటు మారుతుంది. స్లాబ్ మారింది అంటే కరెంటు బిల్లు మూత మోగిపోతుంది. అందుకే క్రమ పద్ధతిలో విద్యుత్ వినియోగిస్తే అధిక బిల్లును నివారించుకోవచ్చు. ఏసీ వాడేవారు పొదుపు సూత్రం. ముందుగా ఏసీ ఎలా వాడాలో చాలామంది తెలుసుకోవాలి. ఏసీ ఉష్ణోగ్రతలను బాగా తగ్గిస్తే ఇల్లు త్వరగా చల్లబడుతుందని భావిస్తూ ఉంటారు. కానీ ఏసీ ఉష్ణోగ్రతలను ఇలా మరీ తగ్గించకూడదని నిపుణులు చెబుతున్నారు. ఏసీలను 24 నుంచి 26 డిగ్రీల మధ్య ఉపయోగించితే లోడ్ భారం అదుపులో ఉంటుందని పేర్కొంటున్నారు. ఎప్పుడు 24 నుంచి 26 మధ్యలో ఉంచితేనే మంచిది. చూశారు కదా ఫ్రెండ్స్, ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఇప్పుడు లైక్ చేసి ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మా ఛానల్ ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకో. పక్కన ఉన్న గంట ఆల్ మీద క్లిక్ చేయండి.